లైఫ్ ఇస్ ఎ కామెడీ ఇన్ లాంగ్ షాట్ బట్ ట్రాజెడీ ఇన్ క్లోజ్ అప్ అన్న మాటలకు నిలువెత్తు నిర్వచనం చార్లీ చాప్లిన్. హాస్య కరుణ రసాలను అలవోకగా పండించి ప్రపంచ చలనచిత్ర జగత్తుకే గురువుగా పేరు తెచ్చుకున్న మహానటుడు చార్లీ చాప్లిన్. మూకీ చిత్రాల యుగానికి రారాజుగా వెలుగొందిన చాప్లిన్ ప్రతి సినిమా ఓ సంచలనం, సందేశాత్మకం, కళాఖండం. రేపు ఆ నవ్వుల రేడు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. స్లాప్స్టిక్ కామెడీకి దిశానిర్దేశం చేసిన మార్గదర్శకుడు, యావత్ చలనచిత్ర రంగానికే దిక్సూచి చార్లీ చాప్లిన్. సినీ రంగంలోని ప్రతి శాఖలోనూ తనదైన ప్రత్యేక శైలిని ఆవిష్కరించి ప్రేక్షకులను మెప్పించాడు. కళాకారులకు ఆయనో నిఘంటువు. నాటక రంగస్థలం మీదే పుట్టిన ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి చలనచిత్ర వాణిజ్యాన్ని కళస్థాయికి చేర్చిన మహానుభావుడు. మాసిన దుస్తులు, చేతికర్ర, టోపీ, బ్రష్ తరహా మీసకట్టు, ఇది చాప్లిన్ తనకు తాను సృష్టించుకున్న ప్రత్యేకమైన ఆహార్యం. అది స్టాండర్డ్ ఫ్యాషన్. కంట తడిపెడుతూ కడుపుబ్బా నవ్వించటమైనా, కడుపుబ్బా నవ్వుతూ కంట తడి పెట్టించటమైనా చాప్లిన్ కు తెలిసిన అనితర సాధ్యమైన కళ. హాస్యానికి చిరునామా అని అందరూ పొరపడే చాప్లిన్ నిజానికి ఏ రసాన్నైనా అలవోకగా పలికించాడు, ఆకట్టుకున్నాడు. చాప్లిన్ పాత్రలు అమాయకంగా కనిపించి గుండెల్ని పిండేసే ప్రశ్నలు సంధిస్తాయి. నియంతృత్వ విధానాలపై వ్యంగ్యాస్త్రాలు వేసినందుకు, అమెరికన్ ముద్రవేసి హిట్లర్ ఆగ్రహించినది, పేదవాడి కష్టాలు చూపినందుకు కమ్యూనిస్టన్న ముద్రవేసి అమెరికా నిషేధం విధించినది ఒక్క చాప్లిన్ పైనే.
సినిమా విజ్ఞాన వినోదాల కలబోత అన్న భావనకు నిలువెత్తు నిదర్శనం చాప్లిన్. ఓ దశలో హాలీవుడ్ ను ఏకఛత్రాధిపత్యంగా ఏలేశాడు చాప్లిన్. బాధలో ఉన్నప్పుడు నీ జీవితం నిన్ను చూసి నవ్వుకుంటుంది. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ జీవితం నిన్ను చూసి చిరునవ్వులు చిందిస్తుంటుంది. నీ బాధల్ని సైతం లెక్క చేయకుండా ఇతరుల్ని నవ్విస్తే నీ జీవితం నీకు సగర్వంగా సెల్యూట్ చేస్తుందన్న ఆయన ఆ విషయాన్ని అక్షరాలా పాటించి ఆదర్శంగా నిలిచాడు. తుదిశ్వాస వరకు కళారంగానికి ఎనలేని సేవలు అందించిన ఘనత చాప్లిన్ది. 88 ఏళ్ల చాప్లిన్ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఒడుదుడుకులు, ఆటుపోట్లు, అవరోధాలు, కష్టాలు, కన్నీళ్లు, సంతోషాలు, ప్రశంసలు, విమర్శలు, వివక్షలు, వివాదాలు, అయినా ఆయన ఎప్పుడూ పొంగిపోలేదు, కుంగిపోలేదు. తొలితరం నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నటుల్లో నుంచి అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన గొప్పవారి జాబితాలో చాప్లిన్ 10వ స్థానాన్ని దక్కించుకున్నాడంటే ఆయన ఘనత అర్థం చేసుకోవచ్చు. షోల్డర్ ఆర్మ్స్, ద పిలిగ్రిమ్, ద కిట్, ద గోల్డ్ రష్, ద సర్కస్ చాప్లిన్ ప్రతిభకు మచ్చు తునుకలు. చిత్ర నిర్మాణంలో సరికొత్త మార్పులొచ్చాక చాప్లిన్ రూపొందించిన సర్కస్, సిటీ లైట్స్, మోడర్న్ టైమ్స్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేశాయి. ఆయన చిత్రాల్లోని సహజత్వం ఎన్ని తరాలు గడిచినా అందర్నీ అలరిస్తూనే ఉంది. Thank you.
చాప్లిన్ ప్రతిభను 3 ఆస్కారాలు వరించాయి. ఇంకా ఎన్నోసార్లు ఆస్కార్ బరిలో నిలిచాడు. చాప్లిన్ చివరి చిత్రం ఏ కౌంటెస్ ఫ్రమ్ హాంకాంగ్. 60ల్లో అనారోగ్యానికి గురైన చాప్లిన్ 1977లో క్రిస్మస్ రోజున తుదిశ్వాస విడిచారు. కళారంగానికి చాప్లిన్ చేసిన విశేష సేవ చిరస్మరణీయం తిరస్మరణీయం.